ఓటర్లు విధవలు డబ్బుతో కొనేద్దాం, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ వీడియో వైరల్. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ కుట్రలు కుతంత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఓటర్లను ఎంతగా ప్రలోభాలకు గురి చేయడానికి సిద్ధపడిందో తెలియజేసే వీడియో లీక్ అయింది, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓటర్లను విధవలుగా సంబోధించారు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం యుఎస్ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం. వాళ్లు డబ్బుకు పోతారని స్పష్టం చేశారు. 5 నుంచి 10 కుటుంబాల వారిని డబ్బుతో కొనడానికి విదేశాల్లో నివసించే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ విధవ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాడు అనే విషయం మనకు తెలిసినని, వాడిని మార్చడంలో మన నైపుణ్యాన్ని ఉపయోగించాలని కోమటి జయరాం అన్నారు. అలాంటి కుటుంబాలు మన ఊరిలో 1000 మంది వరకు ఉంటారని, టీడీపీకి ఓటు వేయని వారిని ఏ రకంగానైనా టీడీపీ వైపు మార్చాలని సూచించారు. పిల్లలుంటారు, పెళ్ళాం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక్క ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారిపోతాయి. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 1000 ఓట్లను మార్చగలగాలి. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు టీడీపీకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని జయరాం అన్నారు. ఒకవేళ ఆ ఓటర్లను డబ్బుతో మార్చగలిగితే 2-3 లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకోగల ఆర్థిక స్తోమత తమకు ఉందని కోమటి జయరాం తేల్చి చెప్పారు. ఓటర్లను డబ్బుతో కొనడానికి అవసరమైన 2-3 లక్షల రూపాయలను ఖర్చు పెట్టే స్తోమత ఈ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం సమావేశానికి వచ్చిన వారికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల రోజులు కష్టపడడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ వీడియోపై వైసీపీకి చెందిన కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. విదేశాల్లో నివసించే వారిని టీడీపీ రాష్ట్రానికి రప్పించి ఓటుకు 10,000 రూపాయలను ఖర్చు పెట్టిస్తోందని విమర్శించారు. ఎన్ఆర్ఐలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే మోసపోవద్దని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వాళ్ల విష ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలపై కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు సుమోటో కేసులో ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు.